प्राणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तः पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिनी व्योमवत्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ शं नो मित्रशं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः तस्माद्वा एतस्माद् मनोमयात् अन्योन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः स वा एष पुरुषविध एव तस्य पुरुषविधताम् अन्वयं पुरुषविदः तस्य श्रद्धैव शिरः रतुं दक्षिणपक्षः सत्यमुत्तरपक्षः योग आत्मा महपृच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति। प्रमाण विज्ञानपूर्वको हि यज्ञादि स्थायते। लोकంలో యజ్ఞాది కర్మ ప్రమాణభూతమైన విజ్ఞానం కలిగి ఆచరిస్తుంది, విజ్ఞానం కలిగి ఆచరిస్తుంది. యజ్ఞాది హేతుత్వం చ వక్షతి శ్లోకేన, విజ్ఞానం చేతనే యాజ్ఞాధికం ఏదైతే ఉందో, యజ్ఞాధికం ఏదైతే ఉందో ఆచరించబడుతున్నదని రాబోయే తర్వాత శ్లోకంలో కూడా చెప్పబోతున్నాం. అంటే నిన్న చెప్పుకున్నాం, ఏ పని చేయవలసి వచ్చినప్పటికీ మనం బుద్ధినే ఆశ్రయించి చేస్తాం. అందువల్ల ప్రమాణ విజ్ఞానపూర్వకంగానే యజ్ఞాది కర్మ చేస్తాం. అంతేగాక యజ్ఞాది కర్మ ఎందుకు చేస్తున్నామని కారణం కూడా చెప్తాడు తర్వాత. ఎందుకు చేస్తున్నాం కారణం కూడా తర్వాత శ్లోకంలో చెప్తాడు. అంటే మంత్రంలో, అంటే శృతి తర్వాత రాబోయే మంత్రంలో సుదీర్ఘంగా దొరికి చర్చ ఉంటుంది. నిశ్చయ విజ్ఞానవతోహి కర్తవ్యేషు అర్థేషు పూర్వం శ్రద్ధ ఉత్పద్యతే. అట్టి నిశ్చయ జ్ఞానం కలవారికి చేయవలసిన పనులు యందు మొట్టమొదటగా శ్రద్ధ కావాలి, శ్రద్ధ అనేది కావాలి అని. అంటే నిశ్చయ విజ్ఞానతో హి కర్తవ్యేషు అర్థేషు పూర్వం శ్రద్ధ ఉత్పద్యతే. ముందుగా శ్రద్ధ కావాలి. అంటే సరిగా కర్మలను తెలుసుకున్న వాడికే కదా కర్తవ్య కర్మలతో మొదట శ్రద్ధ అనేది కలుగుతుంది. ముందుగా కర్మలు తెలుసుకున్న వాడికే చెయ్యవలసిన కర్మల యందు మొదటగా శ్రద్ధ అనేది కలుగుతుంది. శ్రద్ధతో చేస్తేనే అది శాస్త్రీయ కర్మ అవుతుంది. శ్రద్ధతో చేస్తేనే అది శాస్త్రీయమైన కర్మ అవుతుంది. అందులో శ్రద్ధతో చేసేదే శ్రాద్ధం అంటాం. అలాగే వైదిక కర్మలు, దైవిక కర్మలు కూడా ఏవైతే ఉన్నాయో శ్రద్ధతో చేసినప్పుడే అవి శాస్త్రీయమైన కర్మలు అవుతుంది. శ్రద్ధ లేకపోతే యజ్ఞము, యాగము, దానము, ధర్మము, పూజ, జపము ఏవి చేసినా వ్యర్థం అవుతాయి. అందులో శ్రౌత స్మార్త రూపమైన శాస్త్రీయ కర్మలన్నిటికీ శ్రద్ధే ముఖ్యం, శ్రద్ధే ముఖ్యం. శ్రద్ధ కలిగేది ఎప్పుడు, ఎప్పుడు కలుగుతుంది శ్రద్ధ అంటే మనం చెయ్యవలసిన కర్మ స్వరూపాన్ని వాటి యొక్క ఫలాన్ని సరిగా తెలుసుకున్న తర్వాత. మనం చేయవలసిన కర్మని వాటి ఫలాన్ని సరిగా తెలుసుకున్న తర్వాత, కర్మల స్వరూపం బాగా తెలిసిన తర్వాత అప్పుడు శ్రద్ధ కలుగుతుంది మనకి. అలాంటి కర్మలతో శ్రద్ధ తానుగానే పుడుతుంది. అమ్మ ఇంత మంచి కర్మ మనం చెయ్యాలి, ఇంత మంచి ఫలం వస్తుందని శ్రద్ధ కలుగుతుంది. అందువల్ల ఈ కర్మలను ఇలాగే చెయ్యాలి, ఇలాంటి ఫలం లభిస్తుంది, ఇలా చెయ్యకూడదు, ఇందువల్ల ఇలాంటి అనిష్ట ఫలం వస్తుంది అనేది తెలిసినప్పుడు మాత్రమే మనకి శాస్త్రీయ కర్మలతో శ్రద్ధ కలుగుతుంది, శాస్త్రీయ కర్మలతో కలుగుతుంది. అందువల్ల నిశ్చయ విజ్ఞానవతో హి కర్తవ్యేషు అర్థేషు పూర్వం శ్రద్ధ ఉత్పద్యతే.
అటువంటి నిశ్చయ జ్ఞానం కలవారికి చేయదగిన పనులు యందు మొట్టమొదట ఏ శ్రద్ధ కలుగుతుందో ఉత్పద్యతే, ఏ శ్రద్ధ కలుగుతుందో సా అటువంటి సా సర్వకర్తవ్యానాం ప్రాథమ్యాత్ శిర ఇవ శిర. అటువంటి శ్రద్ధ గలవాడికి అన్నిటికంటా మొట్టమొదటిగా ఉన్నది కాబట్టి అది శిరస్సు వలె శ్రేష్టమైన శిరస్సు అని అర్థము. శిరస్సు వలె ఇది శ్రేష్టమవటం చేత శిరస్సు అని అర్థము. శ్రద్ధ శ్రేష్టమైనది కాబట్టి, శ్రద్ధే అన్నిటికీ ముఖ్యమైనది కాబట్టి అది శిరస్సుగా చెప్పబడింది. అందులో విజ్ఞానమయ కోశానికి శ్రద్ధయే శిరస్సు, విజ్ఞానమయ కోశానికి శ్రద్ధయే శిరస్సు. శ్రద్ధ అంటే విచారపూర్వకంగా పుట్టిన నమ్మకము అంతే కదా. వివేకంతో కూడుకుని దాన్ని ఆలోచించి విచారించి విచారపూర్వకంగా పుట్టిన నమ్మకాన్ని శ్రద్ధ అంటాము. ఈ యజ్ఞముతో ఈ ఫలం దొరుకుతుందనేది శాస్త్రము ద్వారా విని దాని అధికారము తనకు తనకు దాని యొక్క అధికారం తనకు ఉంది అని నిశ్చయించుకొని అధికారం కూడా ఉండాలి. శ్రద్ధతో వినాలి, ఆ కర్మ చేయడానికి అధికారం కూడా ఉండాలి. అలాంటి అధికారంతో అధికారం తనకు ఉందని నిశ్చయించి నమ్మకంతో మనస్సు పెట్టి చేసేది ఏదైతే ఉందో అది శ్రద్ధ. ఈ మనస్సు పెట్టుకునేదాన్నే ఇక్కడ శ్రద్ధ అని అంటారు. ఇదే ఇక్కడ మనో విజ్ఞానమయుడికి శిరస్సు అయి ఉన్నది. అందువలన సర్వకర్మలకి శ్రద్ధ అనేది ప్రప్రథమం అవడం చేత విజ్ఞానమయాత్మకి శిరస్సు వలె ఉన్నది. శిరస్సు వలె ఉన్నది అంటే విజ్ఞానమయ కోశాత్మకి శ్రద్ధే శిరస్సు అని అర్థం. రుత సత్యే యథా వాక్యాతే ఏవా. ఆ రకంగానే రుతము దక్షిణపక్షమని, వృతమంటే శాస్త్రానుసారము కర్తవ్యమని నిశ్చయం చేసిన విషయం వృతమంటే. అలాగే ఇక్కడ సత్యము, సత్యము ఉత్తరపక్షమని. పైన చెప్పిన వృతము వాక్కాయముల చేత చేసే సత్యాన్నే అంటారు ఇక్కడ. ఇక్కడ వృతము సత్యము, వృతము అనేది ఏదైతే ఉందో దక్షిణపక్షము, సత్యము అనేది ఉత్తరపక్షము. శాస్త్రమందు చెప్పిన దానిని, శాస్త్రంలో చెప్పిన దానిని, వేదంలో చెప్పిన దాన్ని. శాస్త్రం అంటే వేదమే. అంటే కంప్యూటరు ఇంజనీరు బీకాము బిఏలు శాస్త్రం కాదు. ఇక్కడ శాస్త్రం అంటే మూలాన్ని, మన పుట్టుకకి మూలాన్ని తెలిపే బ్రహ్మతత్వాన్ని నిర్దేశించే, మనం చెయ్యవలసిన స్వర్గాది లోకాలకి చెయ్యవలసిన కర్మలు చెప్పే, కర్మకాండ జ్ఞానకాండ చెప్పే వేదమే శాస్త్రము. అలాంటి శాస్త్రమందు చెప్పిన దాన్ని సరిగా తెలుసుకోవడం, దాని అర్థాన్ని చక్కగా నిశ్చయించడం ఏదైతే ఉందో అది వృతం అంటారు గురుగారు. అది వృతం అంటారు. నేను అడిగారు కదా, అది వృతమని అంటారు. ఇదే విజ్ఞానానికి ఇది దక్షిణ భాగమని అంటే కుడి భాగమని, వృతం కుడి భాగమని అక్కడ చెప్పాడు. వృతం దక్షిణ పక్ష అని చెప్పాడు కదా. అలాగే శాస్త్రము ద్వారా తెలుసుకున్నట్లే మాట్లాడము మరియు క్రియలు చేయడము అనేది సత్యం. శాస్త్రం ద్వారా తెలుసుకున్న దానిని మాట్లాడడం, తద్వారా క్రియలు చేయడం ఏదైతే ఉందో అది సత్యం. ఇదే ఈ విజ్ఞానమయుడికి ఎడమ భాగము, ఉత్తర పక్ష సత్యము ఎడమ భాగము అని అక్కడ చెప్పాడు. యోగ యుక్తి సమాధానం ఆత్మైవ ఆత్మా. యోగం అంటే యుక్తి, అంటే చిత్త సమాధానము, సమాధానం. యోగం అంటే యుక్తి, యుక్తి అంటే చిత్త సమాధానము. ఇందులో యుక్తి ఏముంటుంది, ఇందులో లౌక్యం ఏముంటుంది, యుక్తి ఏముంటుంది? చిత్త సమాధానము అంటే చిత్తము దాని యందు నిశ్చయంగా నిలబడము, నిలబడము. ఆత్మ ఆత్మైవ ఆత్మ, ఆత్మ లాంటిది ఆత్మ అని. ఇలా కర్మలు ఆచరించగా కలిగే చిత్త సమాధానికి యోగమని పేరు, చిత్త సమాధానికి యోగమని పేరు. ఇదే ఇతనికి మధ్యమ భాగము. యోగ ఆత్మ ఇదే మధ్యమ భాగము. ఆత్మవతో హి యుక్తస్య సమాధానవతః. విజ్ఞానవంతుడికి సమాధానం చిత్తం లేకుండా
సమాధాన చిత్తము, సారీ, ఆత్మ విజ్ఞానమయుడికి సమాధాన చిత్తము లేక యుక్తి, ఆత్మవలే ఉంది, ఆత్మవలే ఉంది. అంటే అంగానీవా శ్రద్ధాదీని యథార్థ ప్రతిపత్తి క్షమాణి భవంతి. యుక్తుడైన వాడు, చిత్త సమాధానంతో కూడుకున్నవాడు, అలాంటి చిత్తుడైన ఆత్మవంతుడికి అంగానివ, అంగాల వలె, అంగాలంటే అవయవాల వలె, శ్రద్ధాదులైన సాధనలు ఈ యథార్థ జ్ఞానం పొందడానికి సమర్థవంతంగా ఉంటాయి. ఇవి ఉంటే యథార్థ జ్ఞానం, పరమార్థ జ్ఞానం, సమ్యక్ జ్ఞానం కలడానికి అప్పుడు వాడికి సమర్థవంతంగా ఉంటాయి. తస్మాత్ సమాధానం యోగా ఆత్మా విజ్ఞానమయస్య. అందువలన సమాధానం అంటే యోగము, చిత్త సమాధానము విజ్ఞానమయ కోశానికి ఆత్మగా ఉన్నది. అందులో చిత్త సమాధానం ఉండాలి, రతం ఉండాలి, సత్యం ఉండాలి. ఈ అంగాలన్నీ, అవయవాలన్నీ ఆ శ్రద్ధావంతుడికి, ఆ శ్రద్ధకి సాధనలుగా ఉంటే ఆత్మవంతుడికి యథార్థ జ్ఞానాన్ని, సమ్యక్ జ్ఞానాన్ని పొందడానికి సమర్థవంతంగా ఉంటాయి. అందులో బుద్ధి చాలా ముఖ్యం, ఆత్మజ్ఞానానికి అదే కరణం, అంతే కదా, ఆత్మజ్ఞానానికి అదే కరణం. కాబట్టి వ్రతం ఉండాలి, సత్యం ఉండాలి, అలాగే శ్రద్ధ ఉండాలి, అలాగే చిత్త సమాధానము ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మజ్ఞానానికి అధికారి అవుతాడు. లేకపోతే చెబుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది, ఇది మన సబ్జెక్టు కాదనిపిస్తుంది, లేకపోతే ఆ టైంకి ఏదో మైండ్లో ఇంకొకటి ఏదో వ్యావరింగ్ వస్తుంది. అది వ్రతం, సత్యం, శ్రద్ధ అనేవి లేనప్పుడు వాడు ఎంత విన్నా వేస్ట్. శ్రద్ధ అనేది చాలా గొప్పది. వైదిక కర్మలు, షోడశ కర్మల్లో వైదిక కర్మలకి కానీ లేకపోతే అపర కర్మలకి కానీ, కర్మలు కానీ జ్ఞానానికి కానీ అన్నిటికీ శ్రద్ధే ముఖ్యం. అందువల్ల ఆ శ్రద్ధకి శిరస్సు అని చెప్పారు, శ్రద్ధైవ శిర. శ్రద్ధ అంటే ఇక్కడ శిరస్సే, విజ్ఞానమయుడికి శిరస్సు. అది చాలా ముఖ్యం, ముఖ్యమైన పార్ట్ కదా శిరస్సు. అందువల్ల మహహ పుచ్చం ప్రతిష్ట. అంతేకాకుండా మహహ పుచ్చం ప్రతిష్ట అంటే మహహ ఇది మహత్తత్వం ప్రథమజం. మహహ అంటే మహదాత్మ, అది పుచ్చం అంటే అది ప్రతిష్ట, ఆధారము. ఈ విజ్ఞానమయుడికి మహహ అనే మహాతత్వము లేక మహాతత్వము, మహదాత్మ లేక మహాతత్వం అనే పేరుంది. ఇది మొట్టమొదట పుట్టినది, ఈ మహహ అనేది మొట్టమొదట పుట్టింది. అందుకనే ఆధారం, ఆధారం లేకుండా ఎలా పుడుతుంది శిరస్సు, అంగాలు? ఈ అంగాలు శిరస్సు పుట్టడానికి ఆధారం ఉండాలి కదా, ఆధారమే అది మహాతత్వము. మహాతత్వము, ఈ మహాతత్వం అంటే ఇక్కడ సమిష్టి బుద్ధి రూపమైన ప్రథమజుడు. ఇక్కడ మహాతత్వం అంటే సమిష్టి బుద్ధి రూపమైన, సమిష్టి బుద్ధి రూపమైన అన్ని బుద్ధులకి ఆధారుడు వాడే ప్రథమజుడు. ఆ ప్రథమజుడి నుంచే ఆ విజ్ఞానమయ కోసం పుట్టింది. ఆ విజ్ఞానమయ కోసం అంగాలుగా శ్రద్ధ, అవయవాలని చెప్పాడు. అందులో ఆయన ఆ మహాతత్వమే ప్రథమజుడు. అంటే అందరిలోని బుద్ధి రూపంలో ఉన్న విజ్ఞానమయ కోశ రూపంతో తోస్తున్న ఆత్మ, అందరిలోని బుద్ధి రూపకంగా కనిపిస్తున్న విజ్ఞానమయ ఆత్మగా తోస్తున్న ఆత్మది ఆ ప్రథమజ మహాతత్వం. ఇతన్ని కూడా మహదాత్మ లేకపోతే హిరణ్య గర్భుడు అని పిలుస్తారు. ఇతన్ని మహదాత్మ, హిరణ్య గర్భుడు అని పిలుస్తారు. ఎవరు? సమిష్టి బుద్ధులు. మనం ఈ విచారణ చేస్తున్నామంటే వ్యష్టిగా ఆలోచించకూడదు, సమిష్టిగా తీసుకోవాలి. మన బుద్ధి అని ఆలోచించకూడదు, అది వేదాంతుల యొక్క పద్ధతి కాదు. వేదాంతులు ఏది వేదాంతం ద్వారా విన్నా సమిష్టిగా చెబుతూ ఉంటుంది. అందరినీ పెట్టుకొని అన్ని బుద్ధులను, అన్ని మనసులు, అన్ని ఇంద్రియాలు ఇలా పెట్టుకొని వేదాంతాన్ని విచారింపజేస్తుంది. వైయక్తికంగా విచారించకూడదు. అందులో అన్ని బుద్ధులకి సమిష్టి. నా బుద్ధి అంటే వ్యష్టిగా తీసుకుంటే అది నీచమైన బుద్ధి, సమిష్టిగా తీసుకుంటే మహదాత్మ, మహదాత్మగానే విచారించాలి. అందువల్ల మహాధ్యక్షం ప్రథమజం ఇది శృత్యంతరాత్
మహాధ్యక్షం ప్రథమజం బృహదారణ్యకం 5:4:1 ప్రథమంగా పుట్టిన మహాధ్యక్షం అంటే మహాయక్షుడు అంటే పూజ్యనీయుడు అని అర్థం, పూజ్యనీయుడు అని అర్థం. ఇక్కడ వేరొక శృతిలో కూడా బృహదారణ్యకం 5:4:1 కూడా చెప్పబడింది. అందువల్ల పుచ్చం ప్రతిష్ట, ఇదే పుచ్చము అంటే ఇదే ఆధారము, ఇదే ప్రతిష్ట అయి ఉన్నది. కారణత్వాత్, ఎందువలన ఇది విజ్ఞానమయుడికి కారణమవడం చేత, ఇది విజ్ఞానమయుడికి కారణమవడం చేత. కారణం హీ కార్యాణం ప్రతిష్ట, ఎందుకంటే కారణమే కదా కార్యవర్గానికి అంతటికీ ప్రతిష్ట. ఏదైనా కార్యం పుట్టాలంటే కారణం ఉండాలి. పాము పుట్టాలి అంటే ఆ కార్యానికి కారణమైన తాడు ఉండాలి. కుండ పుట్టాలంటే కుండమనే కార్యానికి మట్టి ఉండాలి. ఒక ఆరోపమైన పాముకి కారణం తాడు ఉండాలి. మనకి కనిపిస్తున్న నామరూపాలుగా కనిపిస్తున్న కుండకి ఆధారమైన కారణం మట్టి ఉండాలి. అది ఈ రకంగా యథా వృక్ష విరూధాం పృథివీ, ఈ రకంగానే వృక్షములు, లతలు, శాఖలు, కాండలు, వేర్లు ఇత్యాది వాటికి ప్రతిష్ఠగా ఉన్నది పృథివీ. యథా వృక్ష విరూధాం పృథివీ, ఉదాహరణకి యథా అంటే ఉదాహరణకి, ఏ రకంగా పృథివీ, ఏ రకంగా భూమి పృథివీ, వృక్షము, లతలు, శాఖలు, కాండలు, వేర్లు అన్నిటికీ అది ప్రతిష్ఠగా ఏ రకంగా ఉన్నదో ఆ రకంగా ఈ మహాతత్వమే అన్నిటికీ ఆధారమై ఉన్నది. మహాతత్వం అంటే అన్ని బుద్ధులకి ఆధారమైనది, అన్ని బుద్ధులకి ఆధారమైనది. ఆ మహాతత్వం అంటే ప్రథమజుడు, ప్రథమజుడు అంటే మహదాత్మ, మహదాత్మ అంటే హిరణ్యగర్భుడు అని అర్థం, హిరణ్యగర్భుడు అని అర్థం. సర్వబుద్ధి విజ్ఞానానాం చ మహతత్వం కారణం, ఈ మహాతత్వమే సర్వబుద్ధి విజ్ఞానములకి కారణమై ఉన్నది. సర్వబుద్ధి విజ్ఞానాత్మలకి ఈ మహాతత్వమే కారణమై ఉన్నది. తేనా తద్విజ్ఞానమయస్య ఆత్మనః ప్రతిష్ట, అందువల్ల అది విజ్ఞానమయ ఆత్మకి ప్రతిష్ట అయి ఉన్నది. ఈ మహాతత్వమే అన్ని బుద్ధులకి కారణమై ఉన్నది. అందుచేత విజ్ఞానమయ ఆత్మకి అది ప్రతిష్ట అయి ఉన్నది, ఆధారమై ఉన్నది. అన్ని బుద్ధులకి ఆధారం, ఒక బుద్ధికే అది ఆధారమైతే అది మహాతత్వం అదు, పేరులోనే ఉంది మహాతత్వం అని. సర్వబుద్ధులకి ఆధారమై ఉన్నది. అందరిలోని, ఇక్కడ అర్థం ఏమిటంటే అందరిలోని నేను 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 అని రూపంగా ఏ బుద్ధి రూపంతో బహిర్గతమై బహిర్గతమై కనిపిస్తుందో అది బ్రహ్మతత్వమైన ప్రజాపతి హిరణ్య గర్భుడు మహదాత్మ. అందరి బుద్ధుల్లోని ఏదైతే నేను 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 అని రూపకంగా ఏ బుద్ధి అయితే కనిపిస్తున్నదో, ఏ బుద్ధి అయితే కనిపిస్తున్నదో, సర్వ ప్రపంచం యొక్క నామరూపాలతో కూడుకున్న ప్రపంచ విషయాన్ని కానీ, 4 వేదాలు చెప్పే శాస్త్రీయ విషయాలు కానీ, అంతఃకరణ యొక్క లోటుపాట్లు కానీ, మనసు యొక్క కదలికలు కానీ, ఇన్నిటి వాటిని సర్వాన్ని తెలుసుకున్న ఏ నేను 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 అని రూపకంగా మనకి ఆ బుద్ధి గోచరిస్తున్నదో ఆ బుద్ధికి ఆధారుడు మహదాత్మ హిరణ్యగర్భుడు. అందువల్ల బుద్ధి చిన్నది కాదు, ఆ బుద్ధికే ఆ విజ్ఞానమేడికే ఆధారమై ఉన్నవాడు ఆ యొక్క మహదాత్మ హిరణ్యగర్భుడు. అందువల్ల ఈ సమిష్టి మహదాత్మ యొక్క అంశమే, ఈ సమిష్టి మహదాత్మ యొక్క అంశమే మన ప్రతి ఒక్క బుద్ధి అవడం చేత విజ్ఞానమయ కోశానికి మహత్తత్వమే ప్రతిష్ట ఆధారమని చెప్పబడింది, ఆధారమని చెప్పబడింది. అగ్నిలో బగబగ బగబగ మండుతున్న అగ్నిలో ఒక పచ్చి కట్టి వేసామనుకోండి, వెంటనే ఆ పచ్చి కట్టికి ఆ అగ్ని ఒక్కసారి బగ్గు మన కాల్చకుండా అది పడగానే ఆ అగ్ని తుంపరలు ఏ రకంగా ఇలా బయటికి వస్తాయో, ఆల్రెడీ కాలి ఉన్న ఆ లోపల ఉన్న ఆ పైనుంచి పడడం చేత ఆ యొక్క అదురికి ఏ రకంగా అగ్ని
తుంపరలు ఏ రకంగా వస్తాయో ఆ రకంగానే సర్వ ఈ యొక్క ఆ రకంగానే సమిష్టి మహదాత్మ యొక్క అంశము, సమిష్టి మహదాత్మ యొక్క అంశము ఆ తుంపరలు వచ్చినట్లుగా, ఆ రకంగా అగ్ని నుంచి ఆ తుంపరలు వచ్చినట్టుగా ఆ మహదాత్మ యొక్క ఆ యొక్క తుంపరలే అంశములే అనేక బుద్ధులుగా చూస్తున్నాయి, అనేక బుద్ధులుగా చూస్తున్నాయి. అగ్ని ఏ రకంగా కాల్చే గుణం ఉందో తుంపరల్లో కూడా కాల్చే గుణం ఉంది. బట్ట మీద పడినా శరీరం మీద పడినా ఏ రకంగా కాలుతుందో ఆ రకంగానే ఆ మహదాత్మ యొక్క బుద్ధి తుంపరల వలె ఆ రకంగా అనేక బుద్ధులుగా అదే తోస్తున్నది, అనేక బుద్ధులుగా తోస్తున్నది. అనేక బుద్ధులుగా తోస్తున్నప్పటికీ అగ్ని యొక్క గుణం తుంపరలో ఏ రకంగా పోలేదు, అలాగే మహాతత్వం యొక్క గుణము ఆ యొక్క బుద్ధుల్లో పోలేదు. అంటే బుద్ధి అనేది చాలా గొప్పది. అందువల్ల ఈ మహత్వ తత్వమే ప్రతిష్టగా ఆధారంగా ఇక్కడ ఉన్నది. అందువల్ల ఇక్కడ కూడా విజ్ఞానమయుడు మహిమను, విజ్ఞానమయుడి యొక్క మహిమని శృతి వర్ణించింది. ఆ హిరణ్యగర్భుడు లేక మహాన్ అయి ఉన్న ఆ తత్వమే ఆత్మని, అదే తానని ఉపాసన చేసేవాడికి తస్మాత్ తే మహతో బ్రహ్మణని చెప్పబోతున్నది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్. మన బుద్ధికి ఆధారమైనది మహాతత్వమే. అందులో బుద్ధి అనే ఇన్స్ట్రుమెంట్ని ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి. మన వాసనలు బుద్ధిలో ఎక్కువగా పెట్టి బుద్ధిని పాడు చేయకూడదు. బుద్ధి ఆ మహదాత్మ హిరణ్యగర్భుడికి దగ్గరగా ఉంటుంది. అందులో బుద్ధితో ధ్యానం చేసినా, బుద్ధితో ఆ భావన చేస్తూ జపం చేసినా, ఆ బుద్ధిపూర్వకంగా శాస్త్రీయంగా కర్మలు చేసినా వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే హిరణ్యగర్భుడికి దగ్గరగా ఉంటుంది. సర్వలోకాలకి హిరణ్యగర్భుడే ఆధారుడు. ఇందువల్ల సర్వలోకాలకి హిరణ్యగర్భుడే ఆధారుడు. దేవతలకి, మనుషులకి, సర్వానికి కూడా బుద్ధి ఉన్నది. సర్వబుద్ధులకి ఆయన ఆధారుడై ఉన్నాడు. దేవతలు కరుణించాలంటే మహదాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. అందులో మహాతత్వమే ఉన్నది. అందులో శాస్త్ర దృష్టితో విజ్ఞానమే కోసం అంటే మహాతత్వము, మహత్తత్వము అని. అందరిలోని బుద్ధి రూపంతో బయటికి తోచే ఆత్మ అని అర్థం. అందరిలోనూ బుద్ధి రూపకంగా తోచే ఆత్మ అని అర్థం. ఈ విజ్ఞానం చేతనే వెనుక చెప్పబడిన మనోమయ కోసము పూర్ణమై ఉన్నది. అంటే అన్నమయము ప్రాణమయమే అయ్యుంది, అన్నమయము ప్రాణమయమే అయ్యుంది, ప్రాణమయము మనోమయమే అయ్యుంది, మనోమయము విజ్ఞానమయమే ఉన్నది. ఇది పూర్ణము అని అంటే అర్థము. పూర్ణమంటే అర్థము. ఇది ఇలా గుర్తించగా, ఇలా గుర్తిస్తే బట్ట నూలు పోగుతోనూ, నూలు పోగులు పత్తితోనూ తయారైనవి అని గుర్తించినప్పుడు అప్పుడు అన్నీ బట్ట నూలుపోగు అన్నీ కూడా బాధితమై పత్తి అనే విషయాన్ని ఏ రకంగా తెలియబడుతుందో ఆ రకంగానే అన్నమయము ప్రాణమయంతోనూ, ప్రాణమయము మనోమయంతోనూ, మనోమయం విజ్ఞానమయంతో అన్నప్పుడు ఈ మూడు బాధితమై విజ్ఞానమయమే అది వ్యాపకమై ఉన్నది అని. కేవల జ్ఞానమయ మాత్రమే మిగిలి అన్నమయ మనోమయములు అన్నీ కూడా బాధితమవుతాయి. అన్నీ జ్ఞానమయం విజ్ఞానమయంతో మాత్రమే మిగిలి ఇక ఉన్న అన్నమయ ప్రాణమయ మనోమయం అన్నీ కూడా బాధితమవుతాయి. అందువల్ల బుద్ధే మహదత్వమై ఉన్నది. అదే మన స్వరూపము, అదే మన ఆత్మ. ఆ బుద్ధికి ఇవన్నీ తొడుగులు. ఈ తొడుగులు ఆపాదించబడ్డాయి. ఈ తొడుగులకి పూర్ణంగా వ్యాపించి ఉన్నది విజ్ఞానమైన మన బుద్ధి. బుద్ధే ప్రధానమైనది. శాస్త్రీయమైన కర్మలు, లౌకిక కర్మలు అన్నిటికీ బుద్ధే ప్రధానమై ఉన్నది. తదప్యేష శ్లోకో భవతి పూర్వవతు. అందువల్ల పూర్వం చెప్పిన విధంగానే దాని విషయం ఉంది ఈ శ్లోకము ఉన్నది. పూర్వం చెప్పిన విధంగానే దాని విషయంలో ఈ శ్లోకం ఉన్నది. యథా అన్నమయాదీనాం బ్రాహ్మణోక్తానాం ప్రకాశక శ్లోకాః ఏవం విజ్ఞానమయస్యాపి. అంటే ఎట్లు ఏ రకంగా ముందు శ్లోకమయందు బ్రాహ్మణ ప్రోక్త ప్రకారము, అంటే బ్రాహ్మణ భాగం, బ్రాహ్మణ భాగం ప్రకారము అన్నమయాదులు వాటికి ప్రకాశముందో ఆ రకంగానే విజ్ఞానమయానికి కూడా ప్రకాశముంది. ఏ రకంగా పూర్వం చెప్పిన బ్రాహ్మణ భాగాలు ఏవైతే ఉన్నాయో అన్నమయం ప్రాణమయం మనోమయం ఆ రకంగా వాటికి ఏ రకంగా
ఆ ప్రకాశం ఉందో ఆర్కి విజ్ఞానమయానికి కూడా ఈ ప్రకాశాన్ని ఈ శ్లోకంలో ఉంది, ఈ మంత్రంలో ఉందని. అందులో ఎంత గొప్ప వైపు ఈ విజ్ఞానమయంలో కూడా అంత తేనేష పూర్ణ ఈ చెప్పిన విధంగానే ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఉంది. ఇప్పుడు 12వ మంత్రం. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతే పిచ విజ్ఞానం దేవః సర్వే బ్రహ్మజ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాప్మానో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి. అది ఇప్పుడు ఈ మంత్రం అవుతుంది. విజ్ఞానం యజ్ఞం తనుతే. విజ్ఞానము విజ్ఞానవంతుడు, విజ్ఞానం అంటే విజ్ఞానవంతుడు. యజ్ఞాన్ని విజ్ఞానమే యజ్ఞమును చేయుచున్నది. బుద్ధే విజ్ఞానం యజ్ఞం చేస్తుంది. ఇవన్నీ తొడుగులు. ఈ తొడుగులు పరికరాల్ని ఉపయోగించుకొని చేస్తున్నది విజ్ఞానమే. నేను చేస్తుంటే చేయి చేయట్లేదు స్వాహా అని, మనసు చేయటం లేదు, బుద్ధిపూర్వకంగా శ్రద్ధారూపకంగా ఉన్నది కాబట్టి విజ్ఞానమే యజ్ఞము చేయుచున్నది. కర్మాణి తనుతే పిచ అపిచ అంటే మరి, మరియు కర్మాణి లౌకిక కర్మలు కూడా చేయుచున్నది. అపిచ అపిచ అన్నాడు కాబట్టి లౌకిక కర్మలు. ముందు యజ్ఞాలన్నీ చేస్తుంటే వైదిక కర్మ చెప్పేశాడు, అందులో కర్మాణి తనుతే పిచ అపిచ అన్నాడు కాబట్టి అక్కడ మరి లౌకిక కర్మలు కూడా బుద్ధే చేయుచున్నది. విజ్ఞానం దేవాః సర్వే, దేవతలందరూ అందరికంట పెద్దదైనటువంటి, సర్వే దేవతలందరూ కూడా అందరికంట పెద్దదైనటువంటి బ్రహ్మజ్యేష్ఠం ఉపాసతే. విజ్ఞానం అనే బ్రహ్మనే ఉపాసిస్తున్నారు దేవతలు అందరూ కూడా. దేవతలందరికంట పెద్దదైనటువంటి విజ్ఞానస్వరూపమైన బ్రహ్మమును ఉపాసిస్తున్నారు, అంటే హిరణ్య గర్భుణ్ణి ఉపాసిస్తున్నారు అని. బ్రహ్మం అంటే ఇక్కడ హిరణ్య గర్భుణ్ణి ఉపాసిస్తున్నారు. విజ్ఞానం బ్రహ్మ చేద్వేద, విజ్ఞానము బ్రహ్మమని తెలుసుకుని తెలుసుకుని తస్మాచ్చేన్న ప్రమాద్యతి, ఆ విజ్ఞాన బ్రహ్మం నుండి ప్రమాదం పొందకుండా ఉంటే, అంటే జారిపోకుండా ఉంటే అని, ప్రమాదం పొందకుండా ఉంటే జారిపోకుండా ఉంటే నా బుద్ధికి ఆ మహదాత్మ హిరణ్య గర్భుడే ఆధారుడై ఉన్నాడు అని భావనతో ఉంటే, ఆ భావన నుంచి జారిపోకుండా ఉంటే శరీరే పాపమానో హిత్వా శరీరమందు పాపాన్ని వదిలి శరీరమునందు గల, శరీరము అంటే అక్కడ శరీరము అంటే ఇక్కడ స్థూల శరీరము, ఇంద్రియాలు, మనస్సు, వీటి యొక్క పాపాన్ని అన్నిటినీ వదిలి సర్వాన్ కామాన్ సమస్తునత ఇతి, సర్వ కామాలు పొందుతాడు. అది ఆ మంత్రం యొక్క అర్థం. భాష్యం, విజ్ఞానం యజ్ఞం తనుతే విజ్ఞానవాన్ హి యజ్ఞం తనోతి శ్రద్ధాదిపూర్వకం. విజ్ఞానంతో యజ్ఞములు చేయుచున్నాడు, విజ్ఞానంతో యజ్ఞాలు చేయుచున్నాడు. విజ్ఞానం యజ్ఞం తనుతే విజ్ఞానవాన్, లోకంలో విజ్ఞానవంతుడే కదా. లోకంలో విజ్ఞానవంతుడంటే తెలివైనవాడు కదా అని కాదు, బుద్ధిమంతుడే కదా, బుద్ధి ఉన్నవాడు కదా అని. బుద్ధిమంతుడు అంటే తెలుగులో తెలివైనవాడు, దాని పదార్థం ఏంటంటే బుద్ధిమంతుడు అంటే బుద్ధి ఉన్నవాడు. సర్వ ప్రాణులు దేవతలు అంటే దేవతలు మానవులు బుద్ధి ఉన్నవాళ్ళు. పశువులకి పక్షులకి బుద్ధి లేదు, మనస్సు ఉన్నది, అందులో పాపజీవులు. దేవతల తర్వాత అంత గొప్పవాడు ఎవరంటే మానవుడు, అందులో బుద్ధే వాటికి ఆధారమై ఉన్నది. అందువల్ల లోకంలో బుద్ధి ఉన్నవాడు విజ్ఞానవంతుడే, శ్రద్ధ కలిగి యజ్ఞములు ఆచరిస్తున్నాడు. విజ్ఞానవాన్హి యజ్ఞం తనోతి శ్రద్ధాదిపూర్వకం. లోకంలో విజ్ఞానవంతుడే కదా శ్రద్ధాదిపూర్వకంగా యజ్ఞాలు చేస్తున్నాడు అని అర్థం. విజ్ఞానవంతుడు పురుషుడే శ్రద్ధ సత్యం వ్రతములతో యజ్ఞం అనుష్ఠానం చేస్తున్నాడని అర్థం. అర్థమైందా? అత విజ్ఞానస్య కర్తృత్వం తనుతే ఇతి. అందువల్ల యజ్ఞం చేయడానికి విజ్ఞానం యొక్క కర్తృత్వం ఉంది.
యజ్ఞం చేయాలంటే విజ్ఞానం యొక్క కర్తృత్వం ఉంది. విజ్ఞానం అంటే బుద్ధి, బుద్ధి యొక్క కర్తృత్వం ఉంది. విజ్ఞానం అనే పదాన్ని మీరు ఇంకో దగ్గర తీసుకెళ్ళిపోకండి, ఎందుకంటే కొంచెం పొద్దున్న నిద్ర తగ్గదు మీకు. అందుకని అసలు బుద్ధి బుద్ధి అనుకోవడం కూడా బాగోదు, మీడియాలోకి వెళ్తుంది, దీంట్లోకి వెళ్తుంది కాబట్టి. ఇక్కడ విజ్ఞానము అంటే బుద్ధి అని తీసుకోవాలి. మత్తుగా ఉంటారు కదా పొద్దున్నే, విజ్ఞానం అంటే ఎడ్యుకేటెడ్ అనుకోకండి, అన్ఎడ్యుకేటెడ్ కూడా బుద్ధి ఉంటుంది. ఇక్కడ విజ్ఞానం యొక్క యజ్ఞము చేయడానికి విజ్ఞానం యొక్క కర్తృత్వం ఉంది. కర్మాణి చ తనుతే, తనుతే అంటే దీని అర్థము అతడే కర్మలు కూడా ఆచరిస్తున్నాడని అర్థము. తనుతే అంటే అతడే కర్మలు కూడా ఆచరిస్తున్నాడు. కర్మాణి చ తనుతే, యస్మాత్ విజ్ఞానకర్తృకం సర్వం. ఎందుకంటే సర్వం, ఈ పదం సర్వం అనే, యస్మాత్ విజ్ఞానం కర్తృకం సర్వం, సర్వం అనే పదము లౌకిక వైదిక కర్మలు సర్వము అని అర్థం. లౌకిక వైదిక కర్మలన్నీ కూడా విజ్ఞానం చేతనే నిర్వర్తిస్తున్నాడు, విజ్ఞానం చేతనే నిర్వర్తిస్తున్నాడు. కర్తృకం విజ్ఞానం చేతనే నిర్వర్తిస్తున్నాడు. తస్మాత్ యుక్తం విజ్ఞానమయ ఆత్మ బ్రహ్మేతి, అందువలన విజ్ఞానమయుడైన ఆత్మ బ్రహ్మమే అని చెప్పేది సరి అయినది. బ్రహ్మమే అని చెప్పేది సరి అయ్యేది, అంటే బ్రహ్మమే అంటే అరణ్యగర్భుడు, మహదాత్మ అని చెప్పేది సరి అయినది. కించ విజ్ఞానం బ్రహ్మ సర్వే దేవా ఇంద్రాదయ జ్యేష్ఠం ప్రథమజత్వాత్, మరియు ప్రథమంగా పుట్టడం చేత జ్యేష్ఠము, ప్రథమంగా పుట్టడం చేత జ్యేష్ఠము. ఆ విజ్ఞానమే బ్రహ్మమే ఇంద్రాది దేవతలు అందరూ ఉపాసిస్తున్నారు. ఆయన ప్రథమంగా పుట్టాడు కాబట్టి, ప్రథమంగా పుట్టాడు కాబట్టి జ్యేష్ఠుడు. అలాంటి జ్యేష్ఠుడైన వాడు, మొదటగా ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంద్రాదయ, ఇంద్రాదులందరూ కూడా ఉపాసిస్తున్నారు, ఉపాసిస్తున్నారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకి కూడా ఆయనే ఆధారుడై ఉన్నాడు, వాళ్ళ బుద్ధుడికి కూడా. ఇంద్ర, చంద్ర, వరుణ, అగ్ని మీకు చెప్పాను, ఈ యొక్క వేదంలో దేవతలు ఎవరంటే వీళ్ళు, వీళ్ళు మిత్రుడు, వరుణుడు, అగ్ని, బృహస్పతి, షమ్నో విత్ర షం వరుణ షమ్నో భవత్వర్యమా షమ్న ఇంద్రో, వీళ్ళందరూ, వీళ్ళ ఆర్యముడు భవత్వర్యమ ఆర్యముడు, వీళ్ళందరూ కూడా దేవతలు. ఇంద్ర, చంద్ర, వరుణ, అగ్ని మొదలు సర్వ దేవతలు కూడా విజ్ఞాన బ్రహ్మమునే ఉపాసిస్తున్నారు, విజ్ఞాన బ్రహ్మమునే ఉపాసిస్తున్నారు. అంటే ఏది అన్నిటికంట ప్రథమంగా ఉందో, మొట్టమొదటిగా ఉందో, మొట్టమొదటిగా జన్మించడం చేస్తుందా అని జ్యేష్ఠుడయ్యాడు. ఆ నిరాకార నిర్వికల్ప స్వరూపమైన ఆ బ్రహ్మము నుండి మొట్టమొదటి పుట్టిన వృత్తి ఏదంటే నేను. ఆ నేను పుట్టడానికి కారణము ఆ బ్రహ్మమనే, నిరాకార నిర్గుణమైన బ్రహ్మమే కారణమై ఉన్నది. ఆ నేను ఎప్పుడు పుట్టిందో ఆ బ్రహ్మమే దానికి ఆధారమైంది. ఎప్పుడు అది ఆధారమైందో అది మహాతత్వమైంది, హిరణ్యగర్భుడిగా అనిపించుకున్నాడు. బుద్ధి ఉన్నంత వరకు బ్రహ్మము మనకి హిరణ్యగర్భుడిగా ఉంటాడు. ఆ బుద్ధి జ్ఞానవంతమై సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఆ బుద్ధి బ్రహ్మముగా మిగిలిపోతుంది. అది ఇక్కడ అందులో బ్రహ్మము యొక్క సగుణ రూపమే హిరణ్యగర్భుడు, సగుణ రూపుడు, సాకార రూపమే హిరణ్యగర్భుడు. మిగతా వాళ్ళందరూ కూడా ఉత్తమ బుద్ధి, మధ్యమ బుద్ధి ఉన్నవాళ్ళు కాబట్టి, ఉత్తమ బుద్ధితో ఉన్నవాళ్ళు దేవతలు, మధ్యమ బుద్ధి ఉన్నవాళ్ళు మానవులు. అందుకని మిశ్రమ జన్మ అంటారు, మిశ్రమ జన్మ, మధ్యమ జన్మ నీచ జన్మ పశుపక్షాదులు, మధ్యమ జన్మ మానవులు, ఉత్తమ జన్మ దేవతలు. వీటికి ఆధారుడు ఆ యొక్క హిరణ్యగర్భుడు. అందువల్ల సర్వ ప్రవృత్తీనాం వా తత్పూర్వకత్వాత్ ప్రథమజం విజ్ఞానం. సర్వ ప్రవృత్తులు, సర్వ ప్రవృత్తులు అంటే
ఏముంటాయి బుద్ధికి ప్రవృత్తులు? తలంపులు. తలంపులు అంతే కదా. ఈ యొక్క బాహ్యమైన ప్రవృత్తులు కాదు దానికి. బాహ్యమైన ప్రవృత్తులు రావడానికి ముందు దానికి తలంపులు పుట్టాలి. ఇక్కడ ఆ తలంపులు మాట. ఇక్కడ సర్వ తలంపులు విజ్ఞానపూర్వకం అవడం చేత, విజ్ఞానపూర్వకం అవడం చేత అదే మొదట పుట్టినదిగా ప్రసిద్ధమై ఉన్నది. అటువంటి ఆ సర్వప్రవృత్తీనాం వా తత్ పూర్వకత్వాత్ ప్రథమజం విజ్ఞానం. సర్వ తలంపులు విజ్ఞానపూర్వకం అవడం చేత అదే మొదటి పుట్టినదిగా ప్రసిద్ధమై ఉన్నది. అందువల్ల బ్రహ్మ ఉపాసతే ధ్యాయంతి. అటువంటి విజ్ఞాన రూపమైన బ్రహ్మాన్ని ఉపాసన అంటే ధ్యానం చేయుచున్నారు. ఉపాసన ఉపాసతే ధ్యాయంతి, ఉపాసన అంటే ధ్యానం చేయిస్తున్నారు అని. అంతే కదా, మనసుకి ఏమైనా సంకల్పం కలిగిందంటే ఒక్కసారి ఆలోచిస్తారు అని. ఆ ధ్యానం చేత ఆ మనసు చే అక్కడ ఆపి మనసు చేత ఆ ధ్యానం చేయిస్తున్న ఆ బుద్ధిని, ఆ బుద్ధి అప్పుడు నిశ్చయిస్తుంది. అంత పరమ పవిత్రమైనది బుద్ధి. అలాంటి ఉపాసన అంటే ఇక్కడ ధ్యానం చేస్తున్నారు సర్వులు అని. సర్వ ప్రవృత్తీనాం సన్ని ప్రవృత్తులతో కూడా తస్మిన్ విజ్ఞానమయే బ్రహ్మణి అభిమానం కృత్వా ఉపాసతే ఇత్యర్థః. అంటే వాళ్ళు ఆ విజ్ఞాన, తస్మిన్ అంటే ఆ విజ్ఞానమయే, ఆ విజ్ఞానమయ బ్రహ్మముయందు, తస్మిన్ విజ్ఞానమయే బ్రహ్మణి, విజ్ఞానమయే బ్రహ్మణి రెండు సప్తమి పదార్థాలు, పదాలు రెండు సప్తములు వస్తే ఆ విజ్ఞానమయమైన బ్రహ్మముయందు అని తీసుకోవాలి. తస్మిన్ ఆ విజ్ఞానమయమైన బ్రహ్మముయందు అభిమానం ఉంచి ఉపాసిస్తున్నారు అని అర్థం. తస్మిన్ విజ్ఞానమయే బ్రహ్మణి అభిమానం కృత్వా ఉపాసతే, ఆ విజ్ఞానమయ బ్రహ్మము యందు అభిమానం ఉంచి ఉపాసిస్తున్నారు ఎవరు? సర్వులు.